పిత పుత్ర పవిత్రాత్మనా మమున క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రిలఘు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను ఒక విచారణలో విచారణ సలహా సంఘ కమిటీ మీటింగ్లో విచారణ గురువు అనౌన్స్మెంట్ ఇచ్చారు మన పాత విచారణ సలహా సంఘము పీపీసీ మెంబర్స్ వారి యొక్క టైం ముగింపుకు వస్తున్నది కాబట్టి వచ్చే ఇరవై రోజుల తర్వాత క్రొత్త కమిటీ సభ్యులను ఎన్నుకోవాలి కనుక మీరు అభ్యర్థుల్ని పేర్లు ఇవ్వండి అని అనగానే చాలామంది కొత్త అభ్యర్థులు పేర్లు ఇచ్చారు సో ఈ ఇరవై రోజుల తర్వాత ఎలక్షన్ జరగబోతున్నదని అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈలోపు ఈ కొత్త అభ్యర్థులు వీళ్ళందరూ ఏం చేశారంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గరకు వెళ్ళి మాకు ఓటేయండి మమ్మల్ని ఎన్నుకోండి అని చెబుతూ విశ్వాసులను అడుగుతున్నారు అలాగ అడుగుతూ ఇక ఆ రోజు ఎలక్షన్ రోజు వచ్చింది విచారణ సలహా సంఘ కమిటీని ఎన్నుకునేటువంటి రోజు దివ్య పూజా బలైపోయిన అయిపోయిన తర్వాత ఇక మీ ఓట్లను వేయండి అని విచారణ గురువు ఆహ్వానించినప్పుడు విచారణలు ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చారు కానీ ఒక్కరు కూడా ఓటు వేయలేదు అలాగే ఒక అరగంట అయ్యింది గంట అయ్యింది ఎవరు కూడా ఓట్లు వేయడానికి రావట్లేదు అప్పుడు విచారణ గురువు అడిగారు ఎందుకు మీరు ఓటు వేయట్లేదు ఎందుకు వీరిని ఎన్నిక చేసుకోవట్లేదు అన్నప్పుడు అక్కడున్నటువంటి సంఘస్థుల్లో కొంతమంది పెద్దవారు లేచి ఎందుకు ఓటు వేయాలి ఫాదర్ ఈ యొక్క అభ్యర్థుల్లో ఏ ఒక్క అభ్యర్థి అయినా కూడా పరుడుగా ఉన్నాడా ఒక ఉపవాసించి ప్రార్థించే వారు ఉన్నారా వీరిలో చాలామందిలో మంచి జీవితాన్ని నడిచిన వారు కారు ఆ సంఘస్తులుగా మాకు తెలుసు కనుక దయచేసి మీరు ఏమనుకోకపోతే ఈ అభ్యర్థులను మార్చండి సంఘనాయకులు ఉండేటటువంటి వారు కనీసం పరులుగా ఉండాలి కదా అని వారు ఇచ్చినటువంటి సలహాతో విచారణ గురువు వేరే ఒక అభ్యర్థుల్ని నియమించవలసి వచ్చి ఉన్నది ప్రి సహోదరి సహోదరుల సంఘాన్ని నడిపించేటటువంటి నాయకుల్లో కొన్ని మంచి లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నారు కొన్ని మంచి లక్షణాలు అందులో ముఖ్యమైనటువంటిది ఆ సంఘ నాయకులు ప్రార్థనా పర్లే ఉండాలి నీతి ఉండాలి కొన్ని మారల్ వాల్యూస్ కలిగినటువంటి వాళ్ళే ఉండాలి ఇవేమీ లేకుండా ఉంటే వాళ్ళు సంఘాన్ని నడిపించలేరు అందులో ముఖ్యంగా ఆత్మీయమైనటువంటి జీవితంలో నడిపించేటప్పుడు ఒక సంఘ పెద్దలుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన పరుడై ఉండాలి ఉపవాసించిన వాళ్ళే ఉండాలి అటువంటి వారిని ఎనుగు చేయాలి నేడు మొదటి పట్టణంలో అపోస్తుల చర్యలు పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై మూడవ చర్యల్లో ఈ విధంగా ఉంటుంది ప్రతి క్రీస్తు సంఘమునందునూ వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించరి పౌలు బర్ణబాలు వాళ్ళు ప్రారంభించినటువంటి ప్రతి సంఘంలో కూడా పెద్దల్ని నియమించారు నియమించేటప్పుడు వీరు ఆ యొక్క పెద్దల్లో ఉండేటువంటి కొన్ని ముఖ్య లక్షణాలు ప్రార్థనా పరుల కాదు ఇవన్నీ కూడా తెలుసుకొని వారిని నియమించి నియమించిన తర్వాత వారు ఏం చేశారో తెలుసా ఈ పెద్దల్ని వారు విశ్వసించిన ప్రభువుకి ప్రార్థనలతోనూ ఉపవాసముతోనూ వారిని అప్పగించరి రీ సహోదరి సహోదరులారా ఎన్నిక చేసేటప్పుడు వాళ్ళల్లో ఈ యొక్క ప్రార్థనా పరుల మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని చూడడం ఒకటమే ఒకటే కాదు వాళ్ళు ఎన్నిక చేసిన తర్వాత కూడా వారిని ప్రభువుకు అప్పగించాలి పెద్దల్ని సేవకుల్ని సంఘాన్ని నడిపించే వాళ్ళని సంఘస్తులే ప్రభువుకి అప్పగించాలి ఎందుకంటే ప్రభు ఇచ్చే జ్ఞానంతోనే వీళ్ళు పరిపాలించాలి కాబట్టి వాళ్ళు ప్రార్థనతోనూ ఉపవాసములతోనూ ఆ పెద్దల కొరకు ప్రార్థన చేసి వాళ్ళని ప్రభుకిచ్చారు నేడు ఏ సంఘాలు సంఘ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాయి నేడు ఏ సంఘంలో సంఘస్థులు వారి యొక్క బోధకులు కావచ్చు సేవకులు కావచ్చు పెద్దల గురించి ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారు ఎంతమంది వారి కోసం ఉపవాసించున్నారు ఎందుకంటే వారు నడిపించే నాయకులు జ్ఞానవంతులై ప్రార్థన పరులై ఉండాలి కాబట్టి ఇది ఒక్కటి గమనించుకోండి సంఘస్థులుగా ఉంటే సరిపోదు సంఘస్థులు సంఘ నాయకుల కొరకు ప్రార్థనతోనూ ఉపవాసంతోను ప్రార్థన చేసి ప్రభుకి ఎప్పటికప్పుడు అర్పిస్తుంటుంటే తమ సంఘాన్ని నడిపించే నాయకులు ఖచ్చితంగా సంఘస్థులను బట్టి దానికంటే ఎక్కువగా క్రీస్తు జ్ఞానాన్ని బట్టి మంచి పరిపాలన అందించగలుగుతారు ప్రార్థించదము సర్వశక్తి సర్వేశ్వర సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభు నీ సంఘాన్ని నువ్వు ప్రార్థనలోనూ ఉపవాసంతోనూ కడుతూనే ఉన్నావు ప్రభ దేవ మా సంఘాల్లో అవిచ్ఛిన్నకరమైనటువంటి మాటలు ఆలోచనలు అవి ప్రవేశించి పాడు చేయటానికి చూస్తున్నటువంటి తరుణాల్లో సంఘాలను ఐక్యం చేయండి అటువంటి వాటన్నిటిని తొలగించి ప్రార్థనా సంఘాలుగా చైతన్యవంతమైన సంఘాలుగా మీరు మార్చండి మా పెద్దలను దీవించండి సంఘాలను నడిపించేటటువంటి మా పెద్దలను నీ ఆధీనంలో ఉంచుకొని నీ జ్ఞానమిచ్చి నడిపించమని మనాథుడైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని ఆశీర్దించి కాచిక పాడుదరుగాక ఐ గాడ్ బ్లెస్ యు